మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మనం వివిధ సందర్భాలలో వివిధ రకాల వ్యక్తులతో సంభాషణ జరిపేటప్పుడు మన మాతృభాషలో అయితే అనర్గళంగా ఆత్మవిశ్వాసంగా మాట్లాడుతూ ఉంటాం. మనకి బాగా పరిచయమైన భాష కాబట్టి ఎంతో ఆత్మవిశ్వాసంతో సంభాషణ జరుపుతాం. అదే ఇంగ్లీష్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు అది కరెక్టా కాదా, అంటే మనం మాట్లాడేది కరెక్టా కాదా అనే సంకోచం వల్ల విడియంతో సరిగా మాట్లాడలేకపోతూ ఉంటాం. అయితే ఇప్పుడు మనకి బాగా అవసరమైన 100 వాక్యాలను ఇంగ్లీష్లో అనర్గళంగా వివిధ సందర్భాలలో మనం అనర్గళంగా మాట్లాడేందుకు గాను బాగా అవసరమైన ముఖ్యమైన 100 వాక్యాలను ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీరు ఒక ఓల్డ్ ఫ్రెండ్ని చాలా రోజుల తర్వాత కలిశారనుకోండి, వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు పలకరించగానే హాయ్ హౌ ఆర్ యూ అని అడుగుతాం, అంటే ఎలా ఉన్నావు అని అడగడానికి హాయ్ హౌ ఆర్ యూ అని అడుగుతాం. తర్వాత చాలా రోజుల తర్వాత కలిసాము అని చెప్పాలంటే వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం, అంటే చాలా రోజుల తర్వాత కలిసామని చెప్తారన్నమాట. ఇన్నాళ్ళు అంటే ఇన్ని రోజులు ఎలా ఉన్నావు అని అడగాలంటే హౌ హ్యావ్ యు బీన్, హౌ హ్యావ్ యు బీన్ అని అడుగుతాం. తర్వాత ఇన్ని రోజులు ఏం చేసావు అని అడగాలనుకుంటే వాట్ ఆర్ యు డూయింగ్ దీస్ డేస్, వాట్ ఆర్ యు డూయింగ్ దీస్ డేస్ అని అడుగుతాం. తర్వాత నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు అని అడగాలంటే వేర్ డు యూ వర్క్ అని అడుగుతాం. తర్వాత ఒకవేళ తనకు మ్యారేజ్ అయినట్టయితే ఎప్పుడైంది అని అడగాలనుకోండి, అప్పుడు వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్ అని అడుగుతాం. తర్వాత మీరు చాలా రోజుల తర్వాత కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పాలంటే ఇట్ వాజ్ వెరీ నైస్ మీటింగ్ యూ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అని చెప్తాం. ఇట్ వాజ్ వెరీ నైస్ మీటింగ్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అని చెప్పొచ్చు. తర్వాత మీరు మళ్ళీ తనని కలుస్తామని చెప్పాలనుకుంటే, అంటే నిన్ను మళ్ళీ కలుస్తాను అనుకుంటున్నాను అని చెప్పాలంటే హోప్ టు సీ యూ అగైన్ సూన్ అని చెప్తాం, హోప్ టు సీ యూ అగైన్ సూన్ అని చెప్తారన్నమాట, అంటే త్వరలోనే మనం కలుస్తాము అని చెప్పడం. తర్వాత కాంటాక్ట్లో ఉండు, ఎప్పుడు కలుస్తూ ఉండు అని చెప్పాలంటే ప్లీజ్ బీ ఇన్ టచ్ అని చెప్తే సరిపోతుంది. తర్వాత ఇంకొక కాన్వర్జేషన్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.